తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలోని వార్డులలో తిరిగి అక్కడి సమస్యల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యం కోసం వచ్చిన వారు ఎక్కువసేపు ఎదురు చూడకుండా వెంటనే వైద్యం అందేలా ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. డాక్టర్లకు ప్రైవేట్ హాస్పిటల్లో ఇచ్చే జీతాలు ఎక్కువని అంత ఇవ్వలేనందున డాక్టర్ల కొరత ఏర్పడుతుంది అని రోగులకు మంచి వైద్యం ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్నాక హాస్పిటల్ మా ఆర్టీసీలో ఒక ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్. ఇక్కడ 23 డాక్టర్లు పనిచేస్తున్నారు. ఇది 200 బెడ్ హాస్పిటల్. దాదాపుగా 1100 మంది అవుట్ పేషెంట్స్ డైలీ వస్తారు. ఎందుకంటే రిటైర్డ్ అయిన కార్మికులు కానీ డిపెండెంట్ ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ డిపెండెంట్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ దొరుకుతుంది. సో వాళ్ళందరూ ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ప్రిలిమరీగా ఇక్కడ ట్రీట్ చేయగలిగితే ఇక్కడ ట్రీట్ చేస్తారు. ట్రీట్ చేయని వాళ్ళను కార్పొరేట్ హాస్పిటల్స్కి రెఫర్ చేస్తారు. సో దీంట్లో నేను ఒకసారి రెండుసార్లు విజిట్ చేసినప్పుడు ఏదైతే సివిల్ వర్క్స్ టాయిలెట్స్ ఇంప్రూవ్మెంట్స్ దాదాపుగా 100% చాలా బాగా చేసినాం వార్డ్స్ అన్నీ కూడా. కానీ మాకు ఈ వెయిటింగ్ అనేది పేషెంట్స్ చాలా కనపడి గంటలు గంటలు వెయిటింగ్ చేస్తున్నారు. దానికి ఏం సొల్యూషన్స్ తీసుకురావాలి? వచ్చిన పేషెంట్స్ ఒక అరగంట గంట లోపల హాస్పిటల్ నుంచి ఎట్లా వెళ్ళిపోవాలి అనే దాని మీద అందరం ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో చాలా మార్పులు ఈరోజు మేము తీసుకొచ్చినాం. ఇంతకుముందు ఒక 3 కౌంటర్లే ఉండే, ఇప్పుడు పేషెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 5 కౌంటర్లు చేసినాం. తర్వాత వృద్ధులు చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళకి స్పెషల్ కౌంటర్ పెట్టినాం. వాళ్ళు తొందరగా ఎక్కువసేపు నిలబడకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వాళ్ళ డిపెండెంట్స్ కదా. ఆ తర్వాత డాక్టర్కి వెళ్ళేటప్పుడు కూడా డాక్టర్ దగ్గర పెద్ద క్యూస్ లేకుండా వాళ్ళకి స్లిప్స్ ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు సీరియల్ నెంబర్ వాళ్ళని ఒక దగ్గర కంఫర్టబుల్గా కూర్చోబెట్టి సీరియల్గా వాళ్ళని పంపించేస్తాం. వెయిటింగ్లో నిలబడి ఇబ్బంది పడకుండా ఆ తర్వాత డాక్టర్ రిఫర్ చేసిన తర్వాత అది ఆన్లైన్లో మెడిసిన్స్ ఉన్న దగ్గరికి పోయి అక్కడ ప్రింట్ అయ్యి ఈ పేషెంట్ అక్కడికి వెళ్ళే లోపలే ప్యాక్ చేసి చేతులకు ఇచ్చి అసలు ఎక్కడైతే బాగా వెయిటింగ్ నడుస్తుందో ఆ వెయిటింగ్ లేకుండా పంపిస్తారు. అట్లాగే రెఫరల్స్కి ఇంతకుముందు రెఫర్ చేస్తే పోయి అది తీసుకొచ్చి మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి మళ్ళీ రాపించుకొని సంతకాలు పెట్టుకుని అదంతా కూడా మానేసినప్పుడు ఒకసారి రెఫర్ చేసిండు అంటేనే చేసి ఆ పక్కన కూర్చుంటే మా అటెండెంటే అవన్నీ ఫార్మాలిటీస్ తీసుకొచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అందుకని పేషెంట్స్ కానీ వాళ్ళ ఇబ్బంది ఉండే అటెండెంట్స్ కానీ ఈ కార్డర్స్ తిరగడం ఇబ్బంది పడడం లేకుండా చాలా కంఫర్టబుల్ డిస్పోజల్ చేయడానికి ఈరోజు మేము ప్లాన్ చేసినాం. దానికి మా ఐటీ డిపార్ట్మెంట్ కానీ మా అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్స్ అందరూ కూడా కన్విన్స్ అయినారు ఆమె తరఫు. సో 2-3 రోజుల్లో ఏదైతే వెయిటింగ్ కష్టాలు ఎక్కువ టైం తీసుకునేవన్నీ కూడా 0 లెవెల్కు దిగిపోతాయి నేను ఆశిస్తున్నాను. మళ్ళీ ఒక 4-5 రోజుల్లో కాకుంటే ఎందుకు కాలేదన్నది కూడా నేను వెరిఫై చేస్తాను. ఆర్టీసీ దాంట్లోకి వచ్చినట్టు నేను పూర్తిగా మా ఎంప్లాయీస్కి డిఫికల్ట్ లేకుండా మేము అందరం కూడా సర్వీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మంచి ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ కూడా కొందరు రెఫరెన్స్ అడుగుతున్నారు. ఇక్కడ ట్రీట్మెంట్ కూడా అందరూ ఉత్సాహంగా తీసుకుంటే మన దగ్గర మంచి ఎండీల దగ్గర దగ్గర 8-9 మంది మంచి ఫిజిషియన్స్ మంచి డాక్టర్స్ ఉన్నారు. ఒక న్యూరో కార్డియాలజీ తప్ప దాదాపు అన్నీ మా దగ్గర చేసే శక్తి ఉంది. కనుక కార్మికులు కూడా రెఫరల్స్ బదులు ఎక్కువ మన హాస్పిటల్ మీద డిపెండ్ అయితే ఈ హాస్పిటల్ ఇంకెంతవరకు స్పెషలైజ్డ్ ఇంప్రూవ్మెంట్ చేయాలో తప్పక కూడా చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.